హే గైస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్స్ మ్యాజిక్ సో గైస్ ఈరోజు డే ఎయిట్ డైట్ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఈ డైట్ ప్లాన్ మీరు ఫుల్ డే నేను వీడియోలో చూపించినట్టు చేశారంటే మీరు వన్ కేజీ వరకు వెయిట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది వన్ డేలోనే మరి ఎలా చేయాలో చూసేద్దామా మార్నింగ్ లేవగానే వన్ కప్ ఎంటీ స్టెమక్లో టర్మరిక్ డ్రింక్ తాగేసేయండి ఈ డ్రింక్ వండర్ఫుల్గా వర్క్ చేస్తుంది అండ్ ఫ్యాట్ని బెల్లి ఫ్యాట్ని తగ్గించడంలో మరి రెసిపీ వీడియో ఎండింగ్లో ఎలా చేయాలో చూపిస్తానో చూసేసేయండి సో డ్రింక్ తాగేశాక వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి అండ్ అఫ్కోర్స్ బ్రేక్ఫాస్ట్కి డే ఎయిట్లో టూ బ్రౌన్ బ్రెడ్ విత్ టూ స్పూన్స్ పీనట్ బటర్ తీసుకోండి సరే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తినలేని వాళ్ళు మరి ఏం తింటారంటే సింపుల్గా టూ బనానాస్ తినేసేయండి వీలైతే ఒక సంత్రా పండు తినండి దాంతోపాటు లేదంటే సింపుల్గా టూ బనానాస్ తినేసేయండి అంతకుముందు మాత్రం టర్మరిక్ టీ కంపల్సరీ తాగండి ఓకే ఓకే మరి లంచ్కి వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఆర్గానిక్ మస్టర్డ్ ఆయిల్తో నేను ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది వెయిట్ లాస్కి సూపర్గా హెల్ప్ చేస్తుంది వెజిటేబుల్ ఎగ్ బుర్జీ సో స్టవ్ పైన ప్యాన్ పెట్టేశాను ఓన్లీ వన్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేశాను ఆర్గానిక్ మస్టర్డ్ ఆయిల్ వేసాను వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఇది కాస్త వేడయ్యాక మీరు ఈ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి మస్టర్డ్ ఆయిల్ తెచ్చుకొని కొనుక్కొని వాడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది యూజ్ చేయండి ఆలివ్ ఆయిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ వేరే ఆయిల్స్ యూస్ చేయకండి రిఫైన్ ఆయిల్స్ అస్సలు యూస్ చేయకండి సో అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసేయండి కాస్త క్యారెట్ కాస్త బీన్స్ వేయండి కరివేపాకు పుదీనా కొత్తిమీర కూడా వేసేసి లైట్గా క్రంచీనెస్ వచ్చేంత వరకు వేయించండి ఎక్కువసేపు వేయించకండి అండ్ కోర్స్ మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఎక్కువ వేగది కూడా మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో జస్ట్ వేయగానే ఒక హాఫ్ మినిట్ వరకు జస్ట్ ఇలా మీడియం ఫ్లేమ్లో క్రంచీనెస్ కోసం వేయించండి సో ఇది కాస్త వేగనిద్దాము సో మనము వెయిట్ లాస్ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి సో రా ఫుడ్ తింటే మరీ మంచిది కానీ రా ఫుడ్ తినలేము అనుకున్న వాళ్ళు ఇలా జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది కదా సో ఇప్పుడు ఇందులో కాస్త కారం ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము సో నేనైతే సాల్ట్ కాస్త తక్కువగానే వేస్తాను సో మీ ఛాయిస్ కాకపోతే సాల్ట్ తక్కువగా వేస్తే వెయిట్ ఎక్కువ తగ్గుతారు అలాగే మన ఛానల్లోని గరం మసాలా ఉంది కదా ఫ్లాక్స్ సీడ్స్ గరం మసాలా ఇది కూడా వేసేసుకోండి ఇది ప్రతి దాంట్లో నేను యూజ్ చేస్తుంటాను వెయిట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని సో ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం తగ్గాల్సిన వెయిట్ కంటే ఇంకాస్త ఎక్కువ తగ్గుతాం అనమాట అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది మంచి ఫ్లేవర్ ఇస్తుంది రెసిపీకి సో ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేసేద్దాము సో వన్ పర్సెంట్ సర్వింగ్కి చూపిస్తున్నాను ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ రెసిపీ వచ్చేసి మనం ఓట్స్ దోశతో తింటాము సో ఆల్రెడీ ఓట్స్ దోశ తింటున్నాం కాబట్టి ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది లేదు మీరు ఓట్స్ దోశ తినలేము అనుకుంటే ఇక్కడ ఒక ఎగ్ ప్లేస్లో త్రీ ఎగ్స్ వేసేసుకోండి అదే మన లంచ్ అనమాట సో ఇక్కడ మీకు చాయిస్ ఇస్తున్నాను మీరు ఒక ఓట్స్ దోశ తినండి ఈ రెసిపీ వన్ ఎగ్తో రెసిపీ చేసుకోండి లేదు అంటే ఓట్స్ దోశ స్కిప్ చేసేసి త్రీ ఎగ్స్ వేసుకోండి ఇంకా ఇలా సార్ట్ చేసుకొని తినేసేయండి అది వచ్చేసి మళ్ళీ లంచ్ అవుతుంది సో ఇప్పుడు నేను ఓట్స్ దోశ ఎలా చేయాలో చూపిస్తాను చాలా క్విక్గా అయిపోతుంది జస్ట్ వన్ మినిట్ కంటే ఎక్కువ పని ఉండదు ఏం లేదండి సింపుల్గా ఒక మిక్సర్ జార్ తీసేసుకోండి సో నేనైతే ఎప్పటికప్పుడు చేసుకుంటాను ఏ రోజుకి ఆ రోజు అంటే డైలీ తినను కదా తినాల్సినప్పుడు అప్పటికప్పుడు చేసుకుంటాను ఇప్పుడు ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ ఓట్స్ వేసుకుందాము సో చెప్పాను కదా నేనైతే పతాంజలి ఓట్స్ యూస్ చేస్తాను సో మీ చాయిస్ కాకపోతే చాలామంది అడిగారు అంటే ఏ బ్రాండ్ బాగుంటుందని నేనైతే ప్రస్తుతానికి పతాంజలి ఓట్స్ యూజ్ చేస్తున్నాను అండ్ వెయిట్ త్వరగా తగ్గాలి అంటే స్టీల్ కట్ ఓట్స్ యూజ్ చేయండి సో ఇలా మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకుందాం ఓట్స్ని ఇందులో నేను ఏం వేయట్లేదు ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వులు కానీ ఏం వేయట్లేదు జస్ట్ ప్లెయిన్ ఓట్స్ని మిక్సర్లో వేసేసి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకి వన్ దోశ అవుతుంది ఇందులో సరిపడా వాటర్ వేసేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకుందాము అండ్ ఓట్స్ తినడం అలవాటు చేసుకోండి ఏదో ఒక విధంగా సో దట్ ఏంటి అంటే వెయిట్ త్వరగా తగ్గడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది మెయిన్లీ నైట్ టైం తిన్నారంటే మరీ మంచిది మీరు లేదు అంటే ఇలా డే టైం తినేసి నైట్ టైం లైట్గా ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా కర్రీ కానీ అలా తినేసేయండి సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా ఓట్స్ ఇది వచ్చేసి మనకి ఎంత క్యాలరీస్ ఇస్తుంది అంటే ఓవరాల్గా ఈ వెజిటేబుల్స్ ఎగ్స్ బుర్జీ వేసాం కదా ఇది వచ్చేసి మనకు ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఇస్తుంది అండ్ ఈ ఓట్స్ ది వచ్చేసి మనకు ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఇస్తుంది సో ఓవరాల్గా త్రీ హండ్రెడ్ లోపు మన రెసిపీ రెడీ అయిపోతుంది అండ్ మార్నింగ్ పీనట్ బటర్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం మన వీడియోలో మెన్షన్ చేశాను ఎంత క్యాలరీస్ అన్నది ఒకసారి చూసేసేయండి అండ్ ఆ రెసిపీ ఎలా చేయాలో కూడా చూసేసేయండి సో ఇప్పుడు తవా పెట్టేసేయండి ప్యాన్ పెట్టేసి జస్ట్ లైట్గా ఒక డ్రాప్ ఆయిల్ వేసి గ్రీస్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంకా మన ఓట్స్ బ్యాటర్ని పోర్ చేసేసి దోశ లాగా వేసేసుకోండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా వేసుకోండి సో ఇక్కడ ఏం పర్లేదండి మేము దోశ తినలేము అనుకుంటే మీరు అంటే ఒకవేళ దోశ తినలేరు అనుకుంటే చెప్పాను కదా త్రీ ఎగ్స్ తోటి బుర్చి చేసుకొని తినేసేయండి లేదంటే ఓట్స్ని ఇలా ఉడికించుకొని తినండి అన్నంలాగా ఏదో విధంగా ఓట్స్ కడుపులోకి వెళ్ళేలాగా చూసుకోండి సో ఇంకా ఇది కాస్త టైం పడుతుంది దోశలాగా లాగా ఇలా లేసి వచ్చేయదు కాస్త టైం పడుతుంది అంటే జస్ట్ ఒక వన్ మినిట్ వరకు కుక్ కావడానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే ఎగ్ బుర్జీ చేసుకున్నాం కదా అది పైన దోశ పైన వేసేసుకుందాము ఇంకా రెసిపీ రెడీ అయిపోతుంది మీరు దీన్ని రోల్లాగా చేసుకొని తినొచ్చు లేదంటే దోశ కర్రీ ఎలా తింటారో అలా తినేయచ్చు ఎలా అన్న తినండి వెయిట్ లాస్ మాత్రం బాగా జరుగుతుంది సో ఇంకా రెసిపీ రెడీ అయిపోతుంది ఓకే మరి ఈవినింగ్ టైం వచ్చేసి వన్ బౌల్ మస్క్ మిలన్ తీసుకోండి వన్ హండ్రెడ్ గ్రామ్స్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే కిలో వరకు మీరు తీసుకోవచ్చు మస్క్ మిల్లన్ తీసుకోండి ఈ ప్లేస్లో వాటర్ మిలన్ తీసుకోండి లేదంటే పపాయా కానీ తీసుకోండి ఈ మూడిట్లో ఏదో ఒక పండు మాత్రమే తీసుకోవాలి యాపిల్ ఆరెంజ్ లాంటివి తీసుకోకూడదు ఎందుకంటే నేను ఒక డైలీ రిక్వైర్మెంట్ క్యాలరీ వైజ్ చేశాను కాబట్టి మూడిట్లో ఏదన్నా ఒకటి తీసేసుకొని దాంతోపాటు వన్ కప్ టర్మరిక్ టీ తాగండి సో మార్నింగ్ ఎంటీ స్టెమక్లో ఒక కప్ తాగుతారు ఈవినింగ్ స్నాక్స్ తిన్నాక ఒక కప్ తాగుతారు ఇప్పుడు మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసేయండి అందులో టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసేసేయండి సో టూ కప్స్ మెజర్మెంట్ చూపిస్తున్నాను నేను ఎందుకంటే మనము మార్నింగ్ ఒకసారి తాగుతాము ఈవినింగ్ ఇంకోసారి తాగుతాము కాబట్టి ఇప్పుడు ఇందులో వన్ ఇంచ్ ఫ్రెష్ జింజర్ వేసుకుందాము సన్నగా తరిగి ఆ తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు హాఫ్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుందాము అంతే ఇవి బాగా మరగనిద్దాము ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరగాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఇది అల్లం బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది వాటర్లో ఇంకా దీన్ని వడ కట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకొని తాగేసేయండి అండ్ ఆ అల్లం ముక్కలు మిరియాల ముక్కలు కూడా నంచుకొని తినేసేయండి పళ్ళ కింద ఏం పర్లేదు లేదు మీకు ఇబ్బందిగా ఉంటే తీసేసేయండి కానీ సాధ్యమైనంత వరకు స్ట్రెయిన్ చేసుకోకుండా తాగండి ఫుల్ ఫ్యాట్ని కరిగించడంలో సూపర్గా వర్క్ చేస్తుంది ఇది బాడీలో పేర్కొన్న స్ట్రప్ అండ్ ఫ్యాట్ని చాలా రోజుల నుంచి పేర్కొని ఉంటుంది కదా దాన్ని కరిగించడంలో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది తర్వాత నైట్ వచ్చేసి డిన్నర్ సింపుల్గా కానిచ్చేసేయండి సో కుకుంబర్ రైతాం అన్న రెసిపీ ఉంది కదా ఛానల్లో అది తినేసేయండి వన్ కప్ అంతే నైట్ పడుకునేటప్పుడు ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ తాగేసి హ్యాపీగా పడుకోండి అండ్ నెక్స్ట్ డే వెయిట్ చూసుకున్నారంటే వన్ కేజీ వరకు వెయిట్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అలా అని డైలీ ఇదే చేస్తామంటే మాత్రం కుదరదు మళ్ళీ చెప్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇవాళ మన డే ఎయిట్ డైట్ ప్లాన్ ఏ రోజుకా డైట్ ప్లాన్ ఫాలో అవ్వాల్సే ఉంటుంది సో ఫెడప్ కాకండి బోర్ కాకండి డైలీ ఇంకా ఇవి తినాలా అంటే తినాల్సిందే వెయిట్ తగ్గాలంటే నెక్స్ట్ డైట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాను అండ్ ఇల్ దాన్ టేక్ కేర్ బై ఫె బై గైస్